हेलो अंडी अंदर की नमस्कार मन चैनल कु स्वागतम मीरु गानी मा चैनल नी मोदट सार गानी चूस्तुन्नट्लयिते मा चैनल की सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी मा वीडियोस नी वीक्षिंचंडी। चीजी गार्लिक ब्रेड टोस्ट దీన్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం। బౌల్ తీసుకుని అందులో బటర్ ని వేసుకుందాం। ఈ చిన్న ప్యాకెట్ ఒకటి వచ్చేసి 10 గ్రామ్స్ ఉంటుంది। ఇలాంటివి 5 ప్యాకెట్స్ తీసుకుందాం। మొత్తం 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ ని బౌల్ లో వేసుకుందాం। బటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి। ఒకసారి ఈ బటర్ ని మిక్స్ చేసుకుందాం। నాలుగు వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని వీటికి పొట్టు తీసేద్దాం। ఇప్పుడు ఈ వెల్లుల్లిని గ్రేట్ చేసుకుందాం। ఒకవేళ గ్రేటర్ గాని లేకపోతే సన్నగా కట్ చేసుకోవాలి। వెల్లుల్లిని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పును వేసుకుందాం। కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్్రెడీ బటర్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి। 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకుందాం। హాఫ్ స్పూన్ ఆరిగానో లేదా పిజ్జా మిక్స్ ని వేసుకుందాం। ఇది ఆప్షనల్, మీ దగ్గర గాని లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు। సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం। ఇప్పుడు ఈ బటర్ ని బాగా మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు మనకి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి గార్లిక్ మిక్స్ రెడీ అయ్యింది। రెండు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుందాం। ఏ బ్రెడ్ నైనా తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ కాని మిల్క్ బ్రెడ్ కాని దేన్నైనా తీసుకోవచ్చు। మనం రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ మిక్స్ ని ఈ బ్రెడ్ స్లైసెస్ కి అప్లై చేసుకుందాం। ఈచ్ స్లైస్ కి ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే ఇది అప్లై చేస్తున్నాము। మరీ ఎక్కువ అప్లై చేయకూడదు ఎందుకంటే ఎక్కువ అప్లై చేస్తే అది టోస్ట్ అయిన తర్వాత మెత్తగా అయిపోతుంది। ఇలా గార్లిక్ మిక్స్ ని బ్రెడ్ స్లైస్ కి అప్లై చేసుకోవాలి। ఇంకో స్లైస్ కి కూడా గార్లిక్ మిక్స్ ని అప్లై చేద్దాం। ఈ విధంగా గార్లిక్ మిక్స్ ని రెండు బ్రెడ్ స్లైసెస్ కి అప్లై చేసుకోవాలి। చీజ్ ని గ్రేట్ చేసి పెట్టుకున్నాము। ఇప్పుడు ఈ గ్రేటెడ్ చీజ్ ని ఒక బ్రెడ్ స్లైస్ మీద వేసుకుందాం। ఒకవేళ మీ దగ్గర చీజ్ షీట్ గాని ఉంటే ఆ చీజ్ షీట్ ని ఈ గ్రేటెడ్ చీజ్ ప్లేస్ లో పెట్టొచ్చు। ఇలా ఒక బ్రెడ్ స్లైస్ పైన చీజ్ ని గ్రేట్ చేసాము। ఇంకో బ్రెడ్ స్లైస్ కి గార్లిక్ మిక్స్ అప్లై చేసాం కదా, ఆ బ్రెడ్ స్లైస్ ని ఈ చీజ్ పైన పెట్టుకుందాం। ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ పైన గార్లిక్ మిక్స్ ని లైట్ గా అప్లై చేసుకుందాం। మనకి బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయాయి। ఇప్పుడు పాన్ ని హీట్ చేసుకుందాం। పాన్ హీట్ అయిన తర్వాత మనం అప్లై చేసిన గార్లిక్ మిక్స్ కిందకు వెళ్ళేలాగా ఆ బ్రెడ్ స్లైస్ ని పాన్ పైన వేసుకుందాం। ప్లేన్ గా కనిపిస్తున్న బ్రెడ్ స్లైస్ పైన గార్లిక్ మిక్స్ ని లైట్ గా అప్లై చేసుకుందాం। ఇలా పైన కూడా గార్లిక్ మిక్స్ ని అప్లై చేసుకుని ఈచ్ సైడ్ 4 మినిట్స్ లో ఫ్లేమ్ లో బ్రెడ్ ని టోస్ట్ చేసుకుందాం। ఫోర్ మినిట్స్ టోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కి తిప్పుకుని మరో 4 మినిట్స్ టోస్ట్ చేసుకుందాం। బ్రెడ్ స్లైస్ మనకి బాగా టోస్ట్ అయ్యింది, దీన్ని ప్లేట్ లోకి తీసుకుందాం। సెకండ్ బ్రెడ్ స్లైస్ ని కూడా నేను ఇక్కడ వేస్తున్నాను। సేమ్ ప్రాసెస్ ఏ రిపీట్ చేసుకోవాలి। ఇప్పుడు ప్లేన్ గా కనిపిస్తున్న బ్రెడ్ పైన గార్లిక్ మిక్స్ ని అప్లై చేసుకుందాం। టోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్ ని ఇలా ప్లేట్ లోకి తీసుకుందాం। ఒక్కో బ్రెడ్ స్లైస్ ని 3 పీసెస్ గా కట్ చేసుకుందాం।
యమ్మీ అండ్ డెలీషియస్ చీజీ గార్లిక్ బ్రెడ్ టోస్ట్ ఇప్పుడు మనకి రెడీ. చూసారు కదండి చీజీ గార్లిక్ బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా నచ్చుతుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.